మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా వార్జోన్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోందా అనేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి ఇరు దేశాల మధ్య మిసైల్స్ మూత మోగుతోంది వరుస అటాక్స్తో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి క్షిపణులు వెళ్ళిపోతున్నాయి దీంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది నిప్పులు కొలిమిని తలపిస్తోంది రావణ కాష్టంలా ఊర్లకు ఊర్లు తగలబడిపోతున్నాయి హెజ్బల్లా హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ అంతమొందించడంతో పాటు హౌతులపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉండడంతో ఇరాన్తో ఎదురుదాడికి దిగింది ఇజ్రాయల్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్ నగరాలైన టెల్ టెల్లవీవ్ జెరూసలేంపై ఏకంగా రెండు వందల మిసైల్స్ వరకు ఇరాన్ ప్రయోగించింది వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది కానీ కొన్ని క్షిపణులు నగరాలను తాకుతున్నాయి ప్రాణ నష్టం వివరాలు తెలియకపోయినా భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లుగా తెలుస్తోంది మరోవైపు తమ వైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు పన్నెండు నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ను చేరుకుంటున్నాయి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది ఇరాన్ దాడులతో వణికిపోయిన ప్రజలు అండర్గ్రౌండ్స్లోకి వెళ్లి తలదాచుకుంటున్నారు మరికొందరు రోడ్ల పక్కన ఉన్న రక్షణ ప్రదేశాల్లో దాక్కుంటున్నారు దేశమంతటా సైరన్ల మోత మోగుతోంది ఈ ఏడాది ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన రెండో దాడి ఇది ఏప్రిల్లో వందకు పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ ప్రయోగించింది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రాకెట్లను ప్రయోగించింది ఈసారి దాదాపు నూట పది బాలిస్టిక్ క్షిపణులు ముప్పైకి పైగా క్రూయిజ్ మిసైల్స్ను ఇరాన్ ప్రయోగించింది ఇజ్రాయెల్కు చెందిన మూడు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి జులైలో చహరంలో హమాస్ నేత ఇజ్మాయిల్ హనియే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఈ చర్యలో ఇజ్రాయెల్ ఉండడంతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది హనీయ హత్యకు ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్కు చెందిన హెజబుల్ అగ్రనేత నల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చంపేసింది దీంతో ఇరాన్ ఆగ్రహం తారా స్థాయికి చేరుకుంది హమాస్ హెజుల్లా హౌతిలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో ఇరాన్కు మరింత ఆగ్రహం తెప్పించింది ఈ మూడు సంస్థలకు ఇరాన్ శిక్షణ ఇస్తోంది దీంతో వాటి రక్షణ కోసం ఇరాన్ దాడి చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇజ్రాయెల్కు మద్దతుగా ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాలపై దాడులు చేస్తామని ఇరాన్ ఆర్మీ దళాలు ప్రకటించాయి ఒకవేళ ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా బరిలోకి దిగితే ఇరాన్ తరఫున బరిలోకి రష్యా దిగే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత ఒక్కొక్కటి ఇందులో చేరుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో వరల్డ్ వార్ త్రీ అనే హ్యాష్టాగ్ ట్రెండ్ అవుతోంది ప్రపంచాన్ని వరల్డ్ వార్ త్రీ దిశగా తీసుకువెడుతున్నారంటూ వివిధ దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇజ్రాయిల్పై దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజాస్కియాన్ సమర్థించుకున్నారు ఇరాన్ ప్రయోజనాలు పౌరుల రక్షణ విషయంలో నిర్ణయాత్మైన ప్రతిస్పందన తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు ఇరాన్ వరుస రాకెట్ల దాడులతో విరుచుకుపట్టడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు జెరూసలేంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశంలో పాల్గొన్న నేతాన్యాహు ఇరాన్పై ఎదురు దాడి కంటిన్యూ చేయాలని ఆదేశించారు ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో ఇరాన్ దాడులను అడ్డుకుంటున్నామని అన్నారు అండగా నిలిచిన అమెరికాకు నేతాన్యాహు ధన్యవాదాలు తెలిపారు ఇరాన్న కీలు బొమ్మలను తాము ఒక్కొక్కటిగా పెకిలించి వేస్తున్నామని తమ దేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటించారు